తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ దూకుడు పెంచింది దుబాక్ ఎన్నికల తర్వాత అలాగే గ్రాటర్ ఎన్నికల ఫలితాల తర్వాత ఒక్కసారిగా భారతీయ జనతా పార్టీలో ఒక కొత్త జోష్ కనిపిస్తోంది అలాగే ఆ పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా చాలా కొత్త ఉత్సాహంతో ముందుకు వెళ్తున్నారు అయితే తెలంగాణలో జరిగినట్టు ఆంధ్రలో కూడా జరుగుతుందా ఆంధ్రప్రదేశ్లో కూడా వేవు మారిపోయే అవకాశం ఉందా భారతీయ జనతా పార్టీకి ప్రజలు పట్టం కట్టే అవకాశం ఎంతవరకు ఉంది ఇదే అంశం మీద ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి అయితే కొన్ని సర్వేలు ఏం చెబుతున్నాయని చూస్తే తాజాగా ఒక ఆన్లైన్ పోల్ సర్వేలో వెలుగు చూసిన నిజాలు ఏంటి అంటే అంటే మొత్తం అరవై ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఓట్లు పోలయ్యాయి ఒక ఆన్లైన్ సర్వేలో అయితే వీళ్ళు ఈ ఆన్లైన్ సర్వేలో అంటే ఇందులో ఏం జరిగింది ఏంటి అంటే ఆంధ్రాలో ఉన్నట్టుగా తెలంగాణలో జరిగినట్టుగా ఆంధ్రాలో జరుగుతుందా లేదా అనే నేపథ్యంలోని ఈ ఆన్లైన్ సర్వే నిర్వహించారు మొత్తం అరవై ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఓట్లు పోలైతే అందులో అరవై ఏడు పాయింట్ తొమ్మిది సున్నా శాతం అంటే దాదాపు నలభై నాలుగు వేల ఎనిమిది వందల మంది ఏపీలో అంత ప్రభావం చూపించే అవకాశం లేదు అనేది వాళ్ళు చెప్పిన మాట అదే సమయంలో ఏపీలో ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది తెలంగాణ తెలంగాణ ఫలితాలు అనేవి కూడా చాలామంది గట్టిగా విశ్వాసం వ్యక్తం చేసిన పరిస్థితి అంటే ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారని చూస్తే ఇరవై ఏడు పాయింట్ మూడు సున్నా శాతం అంటే వీళ్ళకంటే వాళ్ళే ఎక్కువ అంటే ఏపీ వేరు తెలంగాణ వేరు అక్కడ ప్రభావితం చూపించినట్టు ఇక్కడ ప్రభావం చూపించదు అనేది ఎక్కువ మంది విశ్వాసం చూపి వ్యక్తం చేశారు అంటే ఓట్ల రూపంలో చూస్తే పద్దెనిమిది వేల పది మంది తెలంగాణ మాదిరి ఏపీలో బీజేపీ పట్టు పెరుగుతుందా లేదా అనే వాదనకు పెరుగుతుంది అనే వాదనకు ఓ పెరుగుతుందన్న వాదనకు ఓటేశారు ఇక తాము కొంతమంది ఏమీ చెప్పలే చెప్పలేము అనేవాళ్ళు నాలుగు పాయింట్ ఎనిమిది సున్నా శాతం మంది ఉన్నారు అంటే నిజంగానే ఏపీలో బీజేపీ అంత ప్రభావాన్ని చూపుతుందా అనే విషయాన్ని ఒక్కసారి రాజకీయ కోణంలో కూడా పరిశీలిస్తున్నారు తెలంగాణ రాజకీయాలకు ఏపీ రాజకీయాలకు తేడా ఉంది అనే విషయం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు అనేది కూడా కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట ఎందుకంటే గ్రేటర్ పరిధిలో ఉన్న మొత్తం ఇరవై నాలుగు నియోజకవర్గాలు అంటే మహేశ్వరంలో కలిపి ఇరవై నాలుగు నియోజకవర్గాల్లో కూడా మజ్లిస్ ఎక్కువగా ఉన్న అంటే మజ్లిస్ ప్రాతినిధ్యం వహించే ఏడు జిల్లాలు కనుక తీసేస్తే సారీ ఏడు నియోజకవర్గాలు తీసేస్తే మిగిలిన పదిహేడు నియోజకవర్గాల ప్రభావం తెలంగాణ రాజకీయాలను ప్రతిబింబించేలా ఉంటుంది అన్నది మర్చిపోకూడదు అనేది కొంతమంది చెప్తున్నమాట ఎందుకంటే మొన్న గ్రేటర్ ఎన్నికలు కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలకు చెందినవారు కూడా హైదరాబాద్లో భారీగా ఉంటారు అనేది కూడా మరొక కీలక అంశం తెర మీద తీసుకొస్తున్నారు సో అంటే ఇలా రకరకాల కారణాలు ప్రభుత్వం మీద వ్యతిరేకత కానివ్వండి బీజేపీ మీద సానుకూలత కానివ్వండి ఏదైతేనో కాలం కలిసొచ్చేది అని అంటారు కదా ఏదో కాలం కలిసి వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడో ఏదో అట్లా భారతీయ జనతా పార్టీ కాలం కలిసి వచ్చింది తెలంగాణలో అనేది కానీ ఆంధ్రప్రదేశ్లో ఎంతవరకు కలిసి వస్తుంది అంటే అక్కడ ఉన్నంత పాజిటివ్ ఆంధ్రప్రదేశ్లో ఉండదు ఎందుకంటే ఇక్కడ అధికార పక్షం చాలా బలంగా ఉంది అధికార పక్షం మీద విశ్వసనీయత ప్రజల్లో ఇంకా ఎక్కువ అవుతుందే తప్ప తగ్గట్లేదు కాబట్టి ఆ పప్పులే ఇక్కడ ఉడకవు అనేదే ఈ ఆన్లైన్ సర్వేలు తెలుస్తున్నాయంట మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది రేపొద్దున తిరుపతి ఎన్నికలు ఆ తర్వాత లోకల్ ఎన్నికలు ఇవన్నీ జరిగిన తర్వాత అప్పుడు ఫైనల్గా ప్రజలిచ్చే తీర్పును బట్టి అది వాస్తవమా కాదని తేలుతుంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి